ప్రైజ్ అలాడ్ మీ అందరికీ దేవుడి నామంలో శుభములు కలుగును గాక దేవుడు మనకిచ్చిన ఈ మరొక రోజును బట్టి దేవుణ్ణి స్స్తుతిస్తున్నాము ఈరోజు భాగం మనం మార్కూస్ వార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చూసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్ణ హోంకి వచ్చి ఒక ఇంట్లో ఉండి ఆయన అనేకులకు బోధ చేస్తుంటే అక్కడ చాలామంది గ్యాదర్ అయిపోతారు అనమాట మంది క్రౌడ్ గ్యాదర్ అవుతారు అక్కడ ప్లేస్ కూడా ఉండదు వెళ్ళడానికి బోధించు అందరూ వింటూ ఉన్నారనమాట అయితే ఇక్కడ మనం ఒక సందర్భం చూసుకున్నట్లయితే అక్కడ ఒక పక్షవాయువు గలవాన్ని నలుగురు మనుషులు మోయించుకొని అతను ఎద్దకు వస్తారు వారు వచ్చినప్పుడు ఇక్కడ మనం నాలుగో వచనంలో ఒక వర్స్ చదివినట్లయితే ఏంటంటే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్కు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి చందు చేసి పక్ష వాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి ప్రియులారా మనం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూడొచ్చు ఏంటంటే అక్కడ క్లియర్గా రాసి ఉంది వారు కూడి కూ చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక అంటే అసలు వెళ్ళే ఛాన్సే లేదు ఏ వేలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేనే లేదు మనం మామూలుగా ఆలోచించినట్లయితే ఇట్స్ హహిలీ ఇంపాసిబుల్ అనుకోవచ్చు కానీ ఇక్కడ పెద్ద గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో ఆలోచించడానికి ఏంటంటే వాళ్ళు విశ్వాసంతో వచ్చారు ప్రభు దగ్గరికి ఆయన స్వస్థపరుస్తాడు తప్పకుండా అని విశ్వాసంతో వచ్చారు అంతేకాదు వాళ్ళు పరిస్థితులను చూసి తిరిగి వెళ్ళలేదు ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళలేము కదా ఆయన దగ్గరికి అని చెప్పేసి మళ్ళీ తర్వాత ట్రై చేద్దాము ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆలోచించకుండా వారు అక్కడ ఒక మార్గాన్ని కనుక్కున్నారు ఆ మార్గం ఏంటంటే అరే ఈ విధంగా వెళ్ళడానికి క్రౌడ్ అయితే ఉంది కానీ పైనుండి ఇంటికప్పు తీసేస్తే డైరెక్ట్ ప్రభు దగ్గరికి ఆ అతన్ని ఆ పక్షవాయువు గల అని చెప్పేసి ఆలోచించి పరుపుతోనే అతనికి ఇంటి లోపలికే దించి ఉన్నారనమాట అయితే ఆ విశ్వాసాన్ని చూస్తే నిజంగా చాలా వండర్ అనిపిస్తుంది అసలు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే మనం వచ్చినాం కాబట్టి తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు అన్న నమ్మకం వాళ్ళల్లో ఎంత ఉంది అని అనుకూలంగా లేని పరిస్థితులలో కూడా వాళ్ళు ఒక మార్గాన్ని ఫైండ్ అవుట్ చేశారు దాన్ని చూస్తే నిజంగా చాలా అరే ఇటువంటి విశ్వాసము ఉండడం అసలు చాలా గ్రేట్ అని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు కూడా వారి విశ్వాసాన్ని చూసి అంటాడు కుమారుడ అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆయన చాలా సంతోషపడి ఈ రోజు నుండి నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు తిరిగి లేవమని చెప్తాడు అనమాట అయితే అప్పుడు ఆయన అక్కడ ఆ అతను ఆ పక్షవాయువు గల తిరిగి ఆయన వెంటనే నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని వెంటనే చెప్పడం వల్ల లెవెంత్ వర్స్లో చూడొచ్చు ఆయన వెంటనే తత్క్షణమే వెంటనే ఆయన స్వస్థపరచబడి పరచబడి ఆయన లేచి తన పరుపు తీసుకొని వెళ్ళిపోతాడనమాట అయితే అక్కడ ఉన్న వారందరూ ఇది చూడడం విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఇంకెక్కడ చూడలేదని చెప్పేసి దేవుడిని మహిమపరచారు అయితే ప్రియులారా ఇక్కడ ఒక విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాస జీవితంలో మనం చాలా గొప్ప విషయాలు విన్నాము కొన్ని మనం కూడా అనుభవించి చూసాము దేవుడు ఒక గొప్పతనాన్ని ఆయన మన జీవితంలో అంటే అసాధ్యమైన పనులు కూడా ఆయన ఏ విధంగా చేయగలడు అనేది చూసాము కొన్ని బైబుల్లో కూడా చదివాము అయితే ముఖ్యంగా మన జీవితంలో మనం అటువంటి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము అనేది మనం ఈ రోజు మనల్ని పరీక్షించుకుందాము ఫ్రీల మనం విశ్వాసం ఉండి మనం దాన్ని క్రియారూపం దాల్చినట్లయితే అది అని చెప్పేసి ఆకువ పత్రికలో కూడా రాయచున్నారు అయితే మన విశ్వాసం ఏ విధంగా ఉంది నిజంగా మన విశ్వాసము ఒక మార్గాన్ని ఫైండ్ అవుట్ చేసేదిగా ఉందా లేకపోతే మనం పరిస్థితులను బట్టి కాంప్రమైజ్ అయ్యేసి వెళ్ళిపోతాము మన విశ్వాసం కనుక మంచిగా ఉంటే దేవుడి నామము మహిమపరచబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్